పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం పంచాయతీ కొరుకుమాడి గ్రామంలో 55 సంవత్సరాల క్రితం వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి జాతరకు భక్తులు భారీగా తరలివచ్చారు. అమ్మవారి మేళతాళాలతో ఊరేగిస్తూ భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పేరుపోయిన సిద్ధయ్య, మేనేని వీరంకయ్య, 15వ వార్డు నంబర్ శీలం ధర్మారావు, మేనేని వెంకటేశ్వరరావు, కొప్పెల్ల నాగరాజు, గంగుల యేసుబాబు, తోట ఉదయ్ కుమార్, 16వ వార్డు నంబర్ నల్లగోపు కృష్ణమూర్తి గ్రామ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గడవరం పంచాయతీ కొరుకుమాడి గ్రామంలో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు కలిసి గత 55 సంవత్సరాల నుంచి ఇలా ఘనంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఇలా అందరూ మా గ్రామస్తులు అందరూ పొరుగురు కూడా అందరూ సహకరించి అమ్మవారి తిరణాలు ఇలా చేయడానికి బాగా మాకు సహకరిస్తున్నారు అందరూ. ఇంకా ప్రతి సంవత్సరం ఇలాగే చాలా ఘనంగా చేయాలనుకుంటున్నాం. ఈ అమ్మవారు అసలు పుట్టుక ఏంటయ్యా అంటే గత 55 సంవత్సరాల క్రితం పేరుపోయిన వేరే సిద్ధయ్య గారు, వీరయ్య గారు కుమారుడు సిద్ధయ్య గారు అని ఆయనకి కళ్ళలో కనపడి గురుతుంటి కూడా పడుకుంటే నేను ఇలా తనను పడల తప్పులో ఎరిశాను. నన్ను బయటికి తీయమని చెప్పి రోజు కళ్ళలో కనపడే ఒక అమ్మవారు, ఒక అమ్మాయి లాగా కళ్ళలో కనపడి చెప్పడం జరిగింది. ఆయన గ్రామస్తులందరికీ తెలియజేసి వచ్చి మేడతలాలతో 4 రోజులు ఎత్తిన తర్వాత దొరికింది అమ్మవారు ఇక్కడ. ఆ రోజులలో ఏంటంటే ఏదో ఒక రోజు తల 5 రూపాయలు తల 2 రూపాయలు ఇచ్చి ఒక 5 రోజులు సరదా మేళం చేసి వదిలేసేవాళ్ళు. కానీ అలా జన సాయంతో అందరూ సాయం చేసి బట్టి మేము చేయడానికి కమిటీ వాళ్ళు కూడా బాగా అందరూ సంస్థ అందరూ కూడా సహకరించారు బాగా. ఇప్పుడు ఇలా చేసుకుంటూ వచ్చి ఇలా బాగా చేసుకుంటూ వెళ్ళాలని చెప్పి మా అమ్మవారు చాలా బాగా ఘనంగా జరగాలన్నారు.